ఫిలిం చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ తో డిసైడ్ అవ్వద్దు, క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి. అండ్ ఆ టైటిల్ పకోడి అనేది కూడా ఎందుకు ఉంది అనేది, సో క్లైమాక్స్ చూస్తేనే అర్థమవుతుంది. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం, ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఇది. ఎందుకంటే ఎవ్రీబడి నౌడేస్ ఎవ్రీబడి ఇస్ హ్యావింగ్ కన్ఫ్యూజన్ విత్ దట్ వన్. బట్ ఇప్పుడు ఈ ఫిలిం చూస్తే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. కనెక్టింగ్ పాయింట్ లవ్ లైఫ్ పకోడి, ఇట్స్ రియలీ గుడ్ మూవీ, చాలా జెన్యున్ అటెంప్ట్. ఈ పాయింట్ ప్రతి ఒక్క స్టేజ్లో ఏదో ఒక స్టేజ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ మూవీ వల్ల కొంచెం క్లారిటీ వస్తుంది అండ్ ఇట్స్ రియల్లీ జెన్యున్ అటెంప్ట్. అందరూ థియేటర్లో చూడండి, మార్చ్ 12. అండ్ శ్రీధర్ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ టేకింగ్ దిస్ మూవీ. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సార్, థ్యాంక్ యూ. మూవీ ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు డిసైడ్ చేయొద్దండి. ఫస్ట్ హాఫ్ లిటిల్ లాగింగ్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో కనెక్ట్ చేసిన పాయింట్ అయితే సూపర్బ్ అండి. ఇట్ ఈస్ నెవర్ అటెంప్టెడ్ ఐ థింక్ ఇంటర్, ఇట్ వాస్ వెరీ వెల్ కనెక్టెడ్ టు ద యూత్. యాక్చువల్గా మ్యారేజ్ లైఫ్లో లవ్ ఎలా ఉండాలి, అసలు మ్యారేజ్ లైఫ్లో ఉండాల్సిన లవ్ ఏంటి అనేసి వెల్ కనెక్ట్ చేశారండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ అటెంప్ట్, థ్యాంక్ యూ. లవ్ లైఫ్ పకోడీస్ వెరీ నైస్ ఫిలిం. ఐ రియలీ లైక్డ్ ఇట్ ఫర్ ఇట్స్ ఆనెస్టీ. ఇట్స్ అ వెరీ హానెస్ట్ వే ఆఫ్ మేకింగ్ అ ఫిలిం అండ్ రియలీ లైక్డ్ ఇట్. ఇట్ లుక్ లైక్ అ యూరోపియన్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ మధురా సార్ ఫర్ ప్రెసెంటింగ్ సచ్ అ నైస్ ఫిలిం, థ్యాంక్స్ అలాట్. సినిమా చాలా బాగుంది, గుడ్ అటెంప్ట్. అండ్ హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళైనా సరే చూడదగ్గ సినిమా. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా సినిమా చూపించారు. ఐ మీన్ 50% నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ బ్రాడ్గా ఆలోచిస్తే కరెంట్ జనరేషన్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా క్లారిటీగా ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది. మస్ట్ వాచ్ మూవీ, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. ద వే ద డైరెక్టర్ డెల్ట్ విత్ ద రిలేషన్షిప్స్ అండ్ ద లవ్ ఈస్ రియలీ గుడ్. యా, క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద స్ట్రగుల్, ఐ నో జయంత్ ఫ్రమ్ సో లాంగ్. అండ్ దీన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడు ఫైనల్లీ అంటే ఇట్స్ అంటే చాలా చాలా స్ట్రగుల్ ఉంది. అది చెప్పడానికే నాకు అసలు నేను చేస్తున్నాము, దట్ ఈస్ అ వెరీ బిగ్ స్ట్రగుల్. అంటే ఈ ఫిలింని తను హార్ట్తో తీశాడు. అంటే లైక్ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, యూ విల్ ఫీల్ దట్ హార్ట్ ఇన్ ఇట్. అంటే థియేటర్లో మీ అందరూ అంటే ఓటీటీలో టెరిఫిక్గా హిట్ అవుతుంది సినిమా, థియేటర్లో వచ్చి మీరు ఎంకరేజ్ చేస్తే దిస్ ఫిలిం విల్ గో, అంటే లైక్ గో వే వే బియాండ్ ఇమాజినేషన్. చాలా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆ రోజు, 11th జాతిరత్నాలు, శ్రీకారం, అండ్ నెక్స్ట్ ఇంకో గాలి సందీప్ రిలీజ్ అవుతుంది, దాని నెక్స్ట్ రోజు రిలీజ్ అవుతుంది. ఐ నో ఆ సినిమాలు చాలా పెద్దవి, బట్ ఈ చిన్న సినిమాని ఒక్కసారి అంటూ ఒకసారి వెళ్ళి చూసి మన టికెట్లు దొరకకపోయి ఈ సినిమాకి వెళ్తే డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. I can promise you that. I'm here with Love Like Pakodi. I just saw the preview and I'm really happy to see this movie. I don't know if theater lo release ayithe elthano ledo doubt ochedi, kani because of Sridhar Reddy and Siddhar Reddy who invited me for this preview, I came here, watched it, enjoyed it. Fabulous team and a new age movie, a very uber urban movie, and I see a big career for the team, especially the director's writing and Sanchita's acting, and hero also did a fabulous job, a good presence. So definitely new generation ki ee cinema tappaku chudalani nenu, I strongly recommend. And I don't know, this is going to be a small release, but I wish and I pray that the audience will make it a big movie and give big careers to this young team. And you know, I just heard Jayant's struggle over the last 10 years coming this far and making this fabulous movie. If I have to compare this movie with one of the great movies recently, Netflix lo Marriage Story ani Oscar Johansson ammai chesindi, and aa ammai lagi ee ammai kuda chakka chesindi. And director aithe definitely ga, you know, midnight before midnight any one of the fabulous movies, before sunrise, before noon, before midnight any, and the depth and no nonsense movie andi, straight to the point, sensible, sensitive. And definitely, you know, I would suggest all the sensible people who love to see some quality movie, quality emotions and thought provoking emotions chudalanukunna vallandaru ee cinema chusi, definitely it will be a Netflix, you know, OTT ki aithe it will be one of your best Telugu South Indian movie avuddi. బట్ థియేటర్కల్లో ఈ సినిమాని జయప్రదం చేస్తే మనకి మంచి సినిమాలు ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది. సో వన్స్ అగైన్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద యంగ్ టీమ్ అండ్ జయంత్ గ్రేట్ జాబ్, సంజయ్ గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్,
and I wish you all the best for the team. Thank you. First of all, it's a beautiful film. Thank you so much for making it. So, firstly, actually, naaku baaga em nachindante cinemalo, I can connect to Riya actually. I feel like why we have to follow the standards, who we have to show, manam together ani, manam maniki ishtam ani evariki chupinchali anedi I feel actually. So, thank you so much for making me confident about my decision. And yeah, and even in Telugu lo also, I don't think we don't have any movie also, and it is the start of the series. I feel like okadi start chesaru ante oka concept tho, then people will come ahead and do movies like this, because movies vastunay ante every generation ki changes avasaram, because people are changing, so movies need to change. So this is the start to this Telugu movie generation. I feel, that's what I feel. Thank you so much for making.